భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం పన్నెండు రెండు రెండు వేల ఇరవై మూడు స్వస్తి శ్రీ చాంద్రమ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి మాఘమాసం కృష్ణపక్ష సప్తమి ఆదివారం సప్తమి తెల్లవారుజున ఐదు గంటల పదకొండు నిమిషాల వరకు స్వాతి నక్షత్రం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జున్ తెల్లవారుజున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల పది నిమిషాల వరకు సాయంకాలం దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు ముప్పై మూడు సూర్యాస్తమయం ఐదు యాభై ఆరు అమృతగడ మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల నుండి మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు సాయంకాలం రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉదయ శుభకాలం సాయంకాలం రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు రాత్రి శుభకాలం ఈరోజు సప్తమి ఆదివారం అందులో మఘ మాసంలో అంటే సకల కార్యాలకి చాలా అనుకూలం వివాహాది దేవతా ప్రతిష్టలకి సమస్త శుభకార్యాలకి సప్తమి చాలా అనుకూలం అన్నమాట అందులో మాఘమాసంలో ఉన్న బహుళ సప్తమి కాబట్టి సూర్య ఆరాధనకి చాలా మంచిది అన్నమాట సప్త ఏడు కిరణాలు కలిగి ఏడు గుర్రాలుగా ఆ కిరణాలు కలిగినటువంటి స్వామి సూర్యనారాయణుడు ఆదిత్యం భాస్కరాదిత్యేత్ అని ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అన్నట్లుగా మనకు ఆరోగ్యప్రదాత కర్మఫలదాత ప్రత్యక్ష దైవ సూర్యనారాయణుడు ఆయన దర్శిస్తే చాలా మంచిది సూర్యుడు ఉదయించకుండానే మనం లేవాలి సూర్యోదయం అయిన తర్వాత లేస్తే కర్మ కర్మభ్రష్ను అవుతాం కాబట్టి సూర్యోదయం ముందుగానే లేస్తే వాడి యొక్క బాడీలో వాడి యొక్క దేహంలో చైతన్యం కాంతివంతంగా కలతో ఉంటాడన్నమాట వాడు కాబట్టి అటువంటి వాడి మఘమాతలు తెల్లవారుజ లేచి సూర్యుని ఆరాధించి సూర్యోపాసన తతో యుద్ధ పరిశాంతం యుద్ధయా సముపాస్థితి అని ఆదిత్య హృదయపారాయణ అరుణపారాయణ నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం ఉండడం ఇటువంటి పొంగళ్ళు ఉండడం స్వామి నివేదన చేయడం ఇలా ఎన్నో సూర్య ఆరాధనలు చేస్తే ఆరోగ్యం సమకూడదు ఎటువంటి రోగమైనా సరే ఎటువంటి వ్యాధి అయినా సరే అదే సమసిపోవలసిందే అనమాట కాబట్టి సూర్యుడికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి సూర్యుని ఆరాధించి అందరూ కూడా తరించండి సప్తమి ఆదివారం కూడా అన్ని కార్యాలకి చాలా అనుకూలం